నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం గ్రామంలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవ్వడంతో ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్గా అధికారులు ప్రకటించారు. ఇందులో భాగంగా ఎంపీడీఓ శ్రీహరి, ఎంఆర్ఓ సిఎస్ సుబ్బయ్య, కోవూరు ఎస్ఐ చింతం కృష్ణారెడ్డి గ్రామంలోని ప్రతి వీధిని క్షుణ్ణంగా పరిశీలించారు. లాక్డౌన్ నేపథ్యంలో గ్రామస్తులు ఎవరూ ఇంటి నుంచి బయటకు రాకూడదని ఆంక్షలు విధించారు. ఆంక్షలు అతిక్రమించి బయట తిరిగే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాళ్లకు కావలసిన నిత్యావసర సరుకులు ఇంటి వద్దకే డోర్ డెలివరీ చేస్తామని ఎంఆర్ఓ సిఎస్ సుబ్బయ్య తెలిపారు. పోతిరెడ్డిపాలెం గ్రామంలో రెండు పాజిటివ్ కరోనా కేసుల్ని గుర్తించడం జరిగింది. వీరందరినీ కూడా వీరు ఫ్యామిలీ మెంబర్స్ని, అదేవిధంగా ఆ పాజిటివ్ కేసు డైరెక్ట్ కాంటాక్ట్స్ అందరినీ కూడా నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో క్వారంటైన్కి షిఫ్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రైమరీ కాంటాక్ట్స్ కాకుండా సెకండ్ లెవెల్ కాంటాక్ట్స్ ఉండే వాళ్ళందరినీ కూడా మరొక 10 మందిని గుర్తించి వీళ్ళందరినీ కూడా గ్రామంలో వాళ్ళ ఇంట్లోనే క్వారంటైన్లో ఉంచడం జరిగింది. అదేవిధంగా గ్రామం చుట్టుపక్కల 3 కిలోమీటర్లు రెడ్ జోన్గా ప్రకటించి గ్రామాన్ని దిగ్బంధం చేయడం జరిగింది. పోలీసు వారు, అదేవిధంగా పంచాయతీరాజు రెవెన్యూ తోటి టీములను ఏర్పాటు చేసి గ్రామం మొత్తం కూడా శానిటేషన్ చేయడం, సర్వే చేయడం జరుగుతుంది. గ్రామస్తులందరూ కూడా నిత్యావసర వస్తువులు కానీ కూరగాయలు కానీ ఇంటింటికి సరఫరా చేసి అందించడం జరుగుతుంది. అదేవిధంగా రేషన్ కూడా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారి ఆదేశం మేరకు ఇవన్నీ కూడా చర్యలు తీసుకుంటున్నాం. దయచేసి ప్రజలు, పోతిరెడ్డిపాలెం గ్రామం సంబంధించిన ప్రజలు, మీకు ఏ అవసరం ఉన్నా కూడా మీరు ఫోన్ ద్వారా మాత్రమే అక్కడ విఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి లేదా తహసీల్దార్ ఎంపీడీఓ ఎస్ఐని సంప్రదించగలరు. ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయటకు రాకుండా ఈ కరోనా వ్యాధి నివారణకి మీరు పట్టుదిట్టంగా మీకై మీరే స్వీయ నిర్బంధంలో ఉండి మరొక 10-15 రోజుల పాటు ఈ క్రమశిక్షణతో ఉన్నట్లయితే మనం ఈ గ్రామంలో ఉన్న వ్యాధిని నివారణ చేయడానికి అవకాశం ఉంటుంది.